I'm Dr. Fazalunnisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Tolichoki, clinical head. So, chala mandi ki sex lo participate chesinappudu chala mandi anukuntaro a position, which position is the best ani cheppi. So, any position which is comfortable for both husband and wife is good. But intercourse aina oka 15 to, as I told you, sperm ki రీచ్ అవ్వడానికి 15 మినిట్స్ పడుతుంది. సో ద లాజిక్ ఇస్ 15 మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ టైంలో కదలకుండా ఉంటే బెటర్ అన్నట్టు. అంటే దాన్ని ఆ ప్యాసేజ్ని ఈజీ చేస్తుంది అన్నమాట. ఏదైతే స్పర్మ్స్ వెళ్తున్న వే ఉందో ఆ వేని మనం ఇంకొంచెం పుష్ చేసి వీఆర్ జస్ట్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ద స్పర్మ్స్ టు గో అన్నమాట. సో ఒక 10 to 15 మినిట్స్ కదలకుండా బెడ్ మీద అండ్ అలానే నడుం కింద, అంటే బికాస్ సి యూట్రస్ అనేది కొంచెం యాంటీవర్టెడ్గా అంటే పైకి ఇట్లా కిందకి ఉంటుంది అన్నమాట. సో ఆ వేని సహజంగానే మనం ఇంకొంచెం పిల్లోస్ అవి పెట్టి పుష్ చేస్తే ఏమవుతుందంటే అది వెళ్ళడానికి ఫ్లో ఈజ్ విల్ బీ ఈజీ ఫర్ ద స్పర్మ్స్ అన్నమాట. అంతేగాని దానివల్ల డెవలప్ ఏం అయిపోదు, బట్ వీఆర్ జస్ట్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ద స్పర్మ్స్ అది లోపలికి. సో అది ఒకటి. సో చాలామంది అడుగుతారు, మ్యామ్ మేము ఒక 8 అవర్స్ ఇట్లా పడుకొనేసినాము ఆఫ్టర్ ఇంటర్కోర్స్ అని. అంత అవసరం లేదు, ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని పిల్లోస్ రెండు నడుం కింద పెట్టుకొని ఆర్ వాల్అప్ మెథడ్, అంటే చాలామంది ఏంటంటే కూడ పైన లెగ్స్ పైకి పెట్టేసి ఉంచాలి. అంటే ఇట్స్ గివింగ్ ద న్యాచురల్ వే అన్నమాట. న్యాచురల్ ఫ్లో అయితే ఎలా అయితే ఉంటుందో ఆ వేనే ఫాలో అవ్వడానికి. So, for the sperms to make it easy, ante egg varaku velladaniki. And next entante, some people will ask, మ్యామ్ యూరిన్ వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. సో డెఫినెట్లీ 15-20 మినిట్స్ తర్వాత డెఫినెట్లీ యూరినేట్ చేయాలి. కొంతమంది యూరిన్ అది చేసుకోకుండా యూనో ఓవర్ నైట్ అలానే ఉండడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతాయన్నమాట. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ ఆల్సో బ్యాడ్ ఫర్ ద యూట్రస్, అంటే గర్భసంచి పక్కనే బ్లాడర్ ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా యూట్రస్ అంటే గర్భసంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూరినేట్ చేయాలి. అండ్ ఈ కలిసే టైంలో చాలామందికి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, అంటే ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ ఫలానా డేట్స్లోనే కలవాలి అని మనం చెప్తే దట్ ప్రెషర్ విల్ బి మోర్. అట్లా కాకుండా స్ట్రెస్ ఫ్రీగా యూనో చాలా నార్మల్గా న్యాచురల్గా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకొని కలిస్తే బెటర్గా. అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ పుట్టింగ్ దెమ్ ప్రెషర్ ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు అంటేనే వాళ్ళకి కొంచెం, సో అందుకనే ఆల్టర్నేట్ డేస్ ఆ 1 వీక్లో ఆల్టర్నేట్ డేస్ అట్లా కలిసినా సరిపోతుంది. అండ్ చాలామంది ఏంటంటే ఇంటర్కోజ్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి మొత్తం సోప్తో కడగడము, తర్వాత ఆర్ డెటాల్తో కడగడము, డచ్చింగ్ అంటే లోపల క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. సో దట్ ఈజ్ ఆల్ నాట్ నెసెసరీ. జస్ట్ నార్మల్గా ఒక వాటర్తో ఏదైతే వస్తుందో అక్కడ లోపల వరకు క్లీన్ చేసుకోకుండా జస్ట్ పై పైన క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ లోపల క్లీన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ స్పర్మ్స్ ఏంటంటే ఫస్ట్ దే డిపాజిట్, అవి స్పర్మ్స్ ఏవైతే కలిసినప్పుడు ఫస్ట్ వెజైనాలోనే పడతాయి ఆ స్పర్మ్స్, తర్వాత అవి పైకి వెళ్తాయి అన్నమాట ట్యూబ్లోకి. సో ఆ స్పర్మ్స్ కొన్ని అక్కడే ఉండిపోతాయి కాబట్టి వాటిని కదపకుండా ఆ కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా ఉండడం బెటర్. సో అది ఒకటి. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మైండ్లో పెట్టుకొని యూనో కలిసి ఉంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.